భూగర్భ జలాల్ని తోడుకోవడానికి ఆ రైతుకు భారం అవుతుంది కనుక ఉచిత విద్యుత్ ద్వారా పట్టడన్నం పెట్టేటటువంటి అవకాశం రైతుకు కల్పించాలని రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నిస్తే ఈ రోజున మీరు అందులో కూడా అనర్హులు ఉంటారు అనేటటువంటిది ఒక సాకుగా చూపి ఆధార్ కార్డును లింక్ పెడుతున్నారు. ఎన్నికల ముందు మీరు ఊరూరా తిరిగి ఆధార్ కార్డుతో లింక్ చేస్తారా కబడతారని చెప్పి హెచ్చరించినటువంటి మీరు రేషన్ కార్డుకి ఆధార్కి లింకా గ్యాస్కి ఆధార్కి లింకా అని చెప్పి ఆ రోజు మాట్లాడారు. ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. పరిస్థితిలో ఏమీ మార్పు లేదు, అప్పుడు ఉన్నదే ఆధార్ కార్డు, ఇప్పుడు ఉన్నది. మారిందల్లా మీరే. అధికారంలో లేనప్పుడేమో ప్రజల తరపున ఆధార్ మీద విరుచుకుపడ్డారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అదే ఆధార్ని మీరు ఒక రక్షణ కవచంగా చేసుకుని రూపాయి రూపాయి ఎట్లా మిగుల్చుకోవాలా, రైతుకి ఎట్లా ఎగ్గొట్టాలి, ముసలివాళ్ళకి ఎట్లా ఎగ్గొట్టాలి, పేదలకు ఎట్లా ఎగ్గొట్టాలి అనేటటువంటిది అన్నిటికీ మీకు ఆధారే ఇవాళ గుర్తొస్తోంది. ఈ 5 నెలల కాలంలో మీరు అధికారం చేపట్టినటువంటి 5 నెలల కాలంలో ఈ ఆధార్ అనేటటువంటిది మీకు ఒక ఆయుధంగా, ప్రజల పాలిట ఒక శాపంగా పరిణమించింది. ఈ ఆధార్ కార్డు చూపే ఈ ఆధార్ వంకతోనే 10 లక్షల మంది వృద్ధులకి పెన్షన్లు ఎగ్గొట్టేశారు, ఇప్పటికే కోత పెట్టేశారు. ఈ ఆధార్ను చూపే ఈ ఆధార్ వంకతోనే 23 లక్షల రేషన్ కార్డులను తొలగించేశారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈ ఆధార్ వంకతోనే చివరికి రైతుల పొట్టగొట్టడానికి కూడా మీరు సిద్ధపడ్డారు. ఇప్పటిదాకా వృద్ధుల దగ్గర, పేదల దగ్గర, వారి నోటి దగ్గర కూడులాగేశారు. ఇప్పుడు అన్నం పెట్టే రైతులు కూడా దెబ్బగొట్టేటటువంటి ప్రయత్నం ఈ ఆధార్ ద్వారా చేస్తున్నారు. సంక్షేమ పథకాలకి ఆధార్ కార్డుని లింకు పెట్టద్దు అని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చేసిన తర్వాత కూడా ప్రభుత్వాలకి ఈ రోజున మీద ఆధార్ అనేటటువంటి దాన్ని నెత్తిన పెట్టుకొని సంక్షేమ పథకాలన్నిటి నుంచి మీరు తప్పించుకోవడానికి ఇవాళ మీరు ఏమాత్రం కూడా ఒక మనసులేని ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. వృద్ధులకి పెన్షన్లు ఇస్తే, పెన్షన్లు ఎగ్గొడితే ఎట్లా బతుకుతారనేటటువంటి బాధ మీకు లేదు. పేదలకి తెల్ల రేషన్ కార్డు తీసేస్తే వాడు తినేటటువంటి కనీసం అన్నం ఎలా తింటాడనేటటువంటి బాధ మీకు లేదు. ఉచిత విద్యుత్ అనేటటువంటిది రైతుకు ఎంత వరమో మీరు కళ్ళారా చూసిన తర్వాత కూడా ఇవాళ దాదాపు 40 లక్షల పంపు సెట్లను తొలగించేటటువంటి కార్యక్రమం తీసుకుంటున్నారంటే మీరు ఎంత పగబట్టి ఉన్నారో ఇవాళ అర్థమవుతోంది. రైతుల మీద, పేదల మీద, వృద్ధుల మీద ఒక పగబట్టినట్లుగా మీరు ఎందుకు చేస్తున్నారని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఆధార్ అనేటటువంటి దాని మీద అసలు ఏ పథకం మీద కూడా మీరు లింకు పెట్టరని చెప్పి మీరు మాట్లాడినటువంటి మాటలు నమ్మి ప్రజలు ఓట్లేశారు. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి ప్రతిరోజు కూడా మీరు ఆధార్ అనేటటువంటిదే ఒక జపం చేస్తున్నారు. ఆధార్ అనే పేరు వింటేనే ప్రజల గుండెల్లో బేజారైపోతున్నారు. ప్రతి దానికి కూడా మీరు ఆధార్ లింక్ పెట్టి చివరికి ఉచిత విద్యుత్ కూడా లింక్ పెడుతున్నారంటే మీ మనసు ఎట్లాంటిదో ఇవాళ చెప్పకనే చెప్తోంది. పేదవాడికి 1 రూపాయి తీయటానికి మీరు ఎంత గజగజ వణుకుతారో చంద్రబాబు నాయుడు గారు, ఈ ఒక్క ఉదాహరణ చాలు. మీరేం ఖర్చులు తగ్గించుకోవడంలా, మీరేమి ఒప్పందాలు లేకపోతే మీకు సంబంధించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి వ్యవహారాలు చక్కబెట్టుకోవడంలో మీరేం పిసినారుతనం చూపించట్లా. ప్రత్యేక విమానాల్లో సింగపూర్ వెళ్తారు, రాజధాని కట్టడానికి సింగపూర్ కప్పు చెప్తారు, రాజధాని చుట్టూ 1000 ఎకరాలు మీ వాళ్లతో కొనిపించుకోవడానికి, ఇతరత్ర వ్యవహారాలు నడుపుకోవడానికి అక్కడెక్కడ మీకు పిసినారుతనం కనిపించదు. కానీ ఒక రైతుకి, ఒక వృద్ధుడికి, ఒక పేదవాడికి 1 రూపాయి లబ్ధి చేకూర్చేటటువంటి పథకం అమలు చేయాలంటే మాత్రం మీకు ఎక్కడ లేని పిసినారితనం గుర్తొస్తోంది.